ఒకటి సార్ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కి సంబంధించిన ఆయన కొడుకు ఆయన బిట్ కూతురు ఇద్దరు అమెరికాలో ఉన్న సందర్భంలో నాన్న మనకు తెలంగాణ వద్దు ఇన్నయ్య గారు మీరు అనవసరంగా నాన్న రెచ్చగొడుతున్నారని కేటీ రామారావు మీకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏం జరిగింది అసలు కేసీఆర్ గారికి తెలుసు ఏం జరిగింది మేము తొంభై తొమ్మిది కలిసి ట్రాన్స్పోర్ట్ భవన్ కలిసి ఆ చర్చల పరంపర కొనసాగుతున్నప్పుడు వాస్తవంగా ఇప్పుడు హరీష్ రావు గారికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఆయన మంచి కంఫర్టబుల్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఈయన ఆయన దగ్గర దాదాపు ఆల్మోస్ట్ ఒక పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసేది తర్వాత ఆయన సిద్ధిపేట ప్రాంతం వాళ్ళు కానీ జడ్పీటీసీలు ఎంపీలు వీళ్ళ ఎవరికి ఇష్టం లేదు అయితే అట్లనే అమెరికాలో ఉన్న ఈ కలగుంట తారక రామారావు ఆయనకు కూడా ఇష్టం లేదు ఏది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేయడం ఇష్టం ఇష్టం లేదు అయితే వాళ్ళకి అప్పటికే వాళ్ళిద్దరికి కవిత కానీ కేటీఆర్ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు లేవు చదువుకుంటున్న దశ అది వాళ్ళ కుటుంబం కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న స్థాయిలో స్థిరపడలేదు ఇవన్నీ ఉన్నాయి అయితే అట్లా ఉన్న దశలో మా నాయనని అనవసరంగా నువ్వు మీరు మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నారని చాలా పదుల వందల సార్లు నాకు ఫోన్ చేసే అంకుల్ దయచేసి మీరు ఇటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి ఇంకెవరన్నా నాయకులను చూసుకోండి ఈ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు ఎందుకు అంకుల్ ఇదంతా అని అనేక సందర్భాల్లో నాతో మాట్లాడింది మీకు ఫోన్ చేసి చెప్ప అనేక సార్లు అనేక సార్లు ఈ విషయాన్ని చెప్పడమే కాకుండా ఒక దశలో అయితే అది కేసీఆర్ గారు కూడా తెలుసు ఇప్పటికి తెలుసు ఆయన రూ ఆయన ఇంటికి పదే పదే సార్లు పోయి మేము ఇది అన్ని ఇక ఒక పూర్తి స్థాయి నిర్ణయం జరిగిన తర్వాత ఇదే సిద్ధిపేట ఇప్పుడున్నటువంటి నాయకులుగా కార్పొరేషన్ చైర్మన్లు వాటి వీటికి ఉన్న నాయకులే హరీష్ రావు నాయకత్వంలో నా మీద ఆ ఇంట్లో దాడి చేయాలని కూడా ప్రయత్నం చేశారు హరీష్ రావు మిమ్మల్ని కొట్టాలని చూసారు హరీష్ రావు నాయకత్వంలో ఆయన ప్రేరేపించ అంటే మా నాయకుని అమ్మ వీడు ఏంది ఇన్న ఏంది వీడేంది వీని వల్ల మేము రేపు బజార్ పాలు కావాల్సి వస్తుంది మంచిగా సుఖంగా తెల్లబట్టలు వేసుకొని మేము పదవుల్లో ఏంది ప్రభుత్వంలో ఉన్న పార్టీలో మేము అన్ని రకాలుగా మేము లాభపడుతున్నప్పుడు ఇలా మేము ఈ తెలంగాణ రాణి రాని తెలంగాణ రాదని తెలంగాణ అసలు మనం ఊహించని తెలంగాణ ఏనేదో మా నాయకుని పట్టుకపోతాడు అంటే హరీష్ రావు ప్రేరేపిత గ్యాంగ్ హరీష్ రావు మనుషులు ఆయన తీసుకొచ్చినటువంటి మనుషులు గాధ ఎన్నేను గాధ ఎన్నేను కొట్టాలని వచ్చిరు ఆ ఇంట్లో జరిగిందా సార్ కొట్టలేదు అయితే ఈ విషయాన్ని తర్వాత కేసీఆర్ గారికి చెప్పిన తర్వాత సరే ఆయన ఆయన రూప ఆయన పద్ధతులు ఆయన దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేసిండు తర్వాత నాకు కూడా కొన్ని ఎస్కేప్ కావడానికి ప్లాన్లు కూడా ఆయన కూడా చెప్పేది ఎస్కేప్ అంటే వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మూమెంట్లు అని తెలుసు కాబట్టి ఆ టైంలో నన్ను బయటికి పంపించడానికో లేకపోతే నేను అక్కడికి రాకుండా చేయడానికో ఇట్లా